సో అయితే ట్రీట్మెంట్కి సంబంధించి ఆవిడ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆవిడ హైదరాబాద్ రావడం కానీ చైతన్య నాగ చైతన్య గారు పరామర్శిస్తారు, మేనేజర్కి ఫోన్ చేశారు ఆర్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది పాసిబుల్ అంటారా? అంటే సమంత గారు మేనేజరు అనే పేరుతో కొన్ని ఇంటర్వ్యూలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే జనరల్గా ఈ ఇలాంటి వృత్తుల్లో పర్సనల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరితో అయితే పనిచేస్తున్నారో ఆ సెలబ్రిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కాంట్రవర్షియల్గా కానీ ఇంటెన్షనల్గా కానీ బయటకు మాట్లాడే ప్రయత్నం చేయరు. ఎందుకంటే దీనివలన రెండు నష్టాలు ఉంటాయి. ఒకటి, అవతల సెలబ్రిటీకి నష్టం జరుగుతుందా లేదా అనేది వేరే గొడవ. ఇలా మాట్లాడే లక్షణం ఉన్నటువంటి వాళ్ళని తిరిగి ఎవరు పనిలో పెట్టుకోరు. ఎందుకంటే రేపు పొద్దున మన దగ్గర నుంచి వెళ్ళినా మాట్లాడతాడు అని. ఎన్టీ రామారావు గారి ఇంట్లో వంట చేసినటువంటి వంట మనిషితో ఇంటర్వ్యూ అని వేస్తారనుకోండి, ఆయన ఎలా బిహేవ్ చేసేవాడు ఇంట్లో అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ఆ వీడియో చూస్తారు అందరూ. ఇలాంటి ఒక క్యూరియాసిటీ ఉంటుందంటే అదర్ సైడ్ ఏముంది, వాళ్ళు ఇంట్లో చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళు. అనేక సందర్భాల్లో సెలబ్రిటీస్ తాలూకా డైనింగ్ టేబుల్ దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఈ మేనేజర్లు వాళ్ళు బ్యాగ్ పట్టుకుని ఉంటారు కంటిన్యూగా, ఏది కావాలన్నా కానీ వీళ్ళు వాళ్ళ కను సన్నలు ఎరిగి తీసుకెళ్ళి ఆ వస్తువు అక్కడ ఇచ్చి వాళ్ళ పని ఇబ్బంది కాకుండా చూసుకోవటమే వీళ్ళ పని. కాబట్టి అనేక విషయాలు వాళ్ళ మెదళ్ళల్లో ఉంటాయి నిక్షిప్తమై, అవి ఓపెన్ అయితే రకరకాల గందరగోళాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళ పర్సనల్ జీవితానికి వాళ్ళ పర్సనల్ జీవితానికి ఇబ్బంది కలిగినా కలగకపోయినా ఇతని ప్రొఫెషనల్ జీవితం నాశనం అవుతుంది. అందుకని సాధ్యమైనంత వరకు మాట్లాడరు. కానీ ఏదో టాపిక్ మీద మాట్లాడించే క్రమంలో బిట్వీన్ ది లైన్స్ అతను మాట్లాడిన రెండు వాక్యాల ఆధారంగా ఒక కొత్త సిద్ధాంతం గుర్తించేవాళ్ళు అనేక మంది ఉంటారు. చాలా సిద్ధాంతాలు అలాగే పడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో ఆయన సిద్ధాంతం ఏముందంటారు, రకరకాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి మాటల్లో నుంచి రెండు వాక్యాలను కలిపి ఒక ల్యాబొరేటరీలో ఒక సీసాలో పడేస్తే దానిలో నుంచి ఒక కొత్త సిద్ధాంతం బయటకు రావచ్చు. ఇప్పుడు ఎలాగైతే అమెరికా చెప్తోందో మన వచ్చినటువంటి ప్రపంచాన్ని వణికించినటువంటి వైరస్ కరోనా అది చైనా మ్యానుఫ్యాక్చర్డ్ అని ఇప్పుడు కొత్త సిద్ధాంతం. ఆల్రెడీ అప్పట్లో అన్నారు మాట, కొత్త ఏం కాదు. ఆ దెబ్బకి ఇండియాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న చైనా బజార్లన్నీ ఇండియా బజార్లుగా మారినాయి. చైనా బజార్లన్నీ కూడా ఇండియా బజార్గా మారటానికి కారణం అమెరికా మొదలుపెట్టిన యాంటీ చైనా ప్రాపగాండ, దానికి భారతదేశం మద్దతు ఉండటం. ఈ ఉన్మాదం అంటే ఇది చైనా అనేది చాలా దుర్మార్గమైన దేశం, ఇది ప్రపంచాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది, ఇవన్నీ మాట్లాడేశారు కదా. ఈ క్రమంలో ఈ బోర్డు ఉంటే ఎక్కడ అటాక్ చేస్తారో జనాలు, ఒక రకమైన మాస్ హిస్టీరియా ఉంటుంది. ఆ మాస్ హిస్టీరియాతో ఎక్కడ దాడి చేస్తారో అని భయపడి కదా వీళ్ళందరూ ఇండియా బజార్లను మార్చేసుకున్నారు మొత్తం అందరూ. కొంతమంది వెంకటేశ్వర బజార్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. అసలు ఈ చైనా బజార్ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? మనకి బైకులు ఉధృతంగా వస్తున్న రోజుల్లో చైనా నుంచి అతి తక్కువకి బైకులు వస్తాయని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగినప్పుడు చాలామంది ఆ చైనా బైక్ వచ్చినప్పుడు కొనుక్కుందామని డబ్బులు పక్కన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 5,000కి 10,000కి బైకులు వచ్చేస్తాయి, 150cc బైకులు వస్తాయని ఒక ప్రచారం జరిగింది. చాలామంది వెయిట్ చేశారు, అది జరగట్లేదని తెలిసి ఆగారు. సో నాణ్యమైనటువంటి తక్కువ ధరకు సరుకులు అమ్మే కోట్లుగా చైనా బజార్లు వెలిసినాయి. ఈ ప్రచారంలో అవి లేచిపోయినాయి. ఇప్పుడు ఇలా ప్రతిదీ కూడా ఒక ప్రచారము అనే దాని మీద ఆధారపడి నడుస్తుంది. ఏదైనా ప్రతి దానిలో నుంచి ఒక సిద్ధాంతం పుట్టించే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. గాలిలోంచి సిద్ధాంతాలు పుట్టించడం ఇదన్నీ. కాబట్టి దానిలో నుంచి బిట్వీన్ ది లైన్స్ అనే పేరుతో వాళ్ళిద్దరూ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నారా అని అడిగితే, ఒకసారి ఎప్పుడో
ఆయన నుంచి ఏదో మిస్డ్ కాల్ వచ్చినట్టుంది అన్నాడు అనుకోండి. అతను ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, ఒక మిస్డ్ కాల్ అయితే వచ్చింది నేను అక్కడ ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి. దాని నుంచి 100 సిద్ధాంతాలు పుట్టించవచ్చు. ఆవిడే వాంటెడ్గా అతన్ని దూరం పెట్టింది, అసలు ఆవిడే విడాకులు అడిగింది. ఇతను అమాయకుడు, ఇతన్ని రకరకాలుగా రాత్రి రంపాన పెట్టింది, ఆ కాపురం నడిచినన్నాళ్ళు అని చెప్పి కొత్త సిద్ధాంతం అటు పుట్టించి ప్రచారంలో పెట్టచ్చు. ఇట్లాగే అతని ఇంటర్వ్యూలు రకరకాల సందర్భాల్లో అతను మాట్లాడిన మాటల నుంచి ఒక సిద్ధాంతం పుట్టించి ఆయన యోగక్షేమాలు విచారించాడు. ఆవిడ ట్రీట్మెంట్కి వెళ్ళిన సందర్భంగా ఇతను ఆవిడ ఆరోగ్యం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత పరామర్శించాలి అనే కోరికను కూడా వ్యక్తం చేశాడు అనేటువంటి ఒక సిద్ధాంతం పుట్టించి బయట సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా పాజిటివే, తప్పేం లేదు దీనిలో. అంటే వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉంటామని చెప్పారు అండి. ఇంకా ఒక ఆర్టిస్ట్ని అవును వాళ్ళు పలకరించడం అంతే కామన్. ఆర్టిస్ట్గానే కాదు, పాత రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా గౌరవించవచ్చు, తప్పేముంది దానిలో. ఆవిడ వచ్చినప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తే నేను ఒక్కసారి పరామర్శిస్తానని చెప్పడంలో ఏ రకమైన తప్పు లేదు. అది క్యూరియాసిటీ కలిగించే అంశం కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇష్యూ బేస్డ్గా విడిపోతున్నాము అనేది ఒకటి చెప్పారు. నాగార్జున గారు ఆ రోజుల్లో ఒక మాట చెప్పాడు, డైవర్స్ మొదట అనౌన్స్ చేసినప్పుడు తను మా ఇంటి పిల్లే, ఏ రోజైనా సరే మా ఇంటికి వచ్చి తను ఉండొచ్చు అని మాట్లాడాడు ఆయన. మా తలుపులు ఎప్పుడు తెరిచుంటాయి తన కోసం అని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శిస్తాడా పరామర్శించడా అనే క్యూరియాసిటీ పెంచుకోవటము అనవసరం. ఈ సెక్రటరీ సారీ ఈ మేనేజర్ మాటల నుంచి ఒక సిద్ధాంతం పుట్టించి నాగ చైతన్య వెళ్ళబోతున్నాడు అని చెప్పి ఆ క్యూరియాసిటీ లెవెల్స్లో మాట్లాడుకోవటం కూడా అంతేదా. ఈ రెండు కూడా వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవహారాలు మాత్రమే కాకుండా అనవసరమైనటువంటి స్టఫ్ కూడా. ఇలాంటి సిద్ధాంతాలు ప్రతి రెండు వాక్యాల నుంచి కూడా పుట్టించగల సమర్థులు అనేక మంది ఉన్నారు. ఇది అవసరం. ప్రజల్లో ఉన్నటువంటి క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవడంలో భాగంగా ఇలాంటి సిద్ధాంతాలు పుట్టించుట అనే కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. కానీ ఇది సిద్ధాంతమే అంటారా లేదంటే నిజం ఉండొచ్చు? వాస్తవం ఉన్నా తప్పేం లేదు దానిలో. దాన్ని ఎందుకు క్యూరియాసిటీ ఐటమ్గా మారుస్తున్నారు అనేది నా గొడవ. ఒకవేళ వాస్తవం ఉండి ఉన్నా అందులో తప్పేమీ లేదు. మా తలుపులు తెరిచి ఉన్నాయి అమ్మాయి కోసం అని వాడి తండ్రి గారే అన్నారు. అన్నప్పుడు వీరు వెళ్ళి చూస్తే తప్పేమిటి దానిలో? అందులో ఎంత మాత్రమూ తప్పు లేదు. ఒకవేళ ఇతను ఆ హింట్ వచ్చినట్టు మాట్లాడినా ఇతను తప్పు కూడా అనలేము.